బిస్మిల్లాహి రహ్మాని రహీం. అస్సలాము అలైకుమ వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, సోదరీమణులారా, నేను చెప్పబోయే అంశం పేరు నా భారతదేశానిది దాదాపు 800 సంవత్సరాల చరిత్ర. 1193వ సంవత్సరము నుంచి 1290వ సంవత్సరం వరకు 97 సంవత్సరాలు గౌరీ సల్తనత్, అంటే గౌరీ ముస్లింల రాజుల పరిపాలన ఉండేది. ఆ తర్వాత 1290వ సంవత్సరం నుంచి 1320వ సంవత్సరం వరకు 30 సంవత్సరాలు ఖలజీ ముస్లిం సల్తనత్, అంటే ఖలజీ ముస్లిం రాజుల పరిపాలన ఉండేది. ఆ తర్వాత 1320వ సంవత్సరం నుంచి 1413వ సంవత్సరం వరకు 94 సంవత్సరాలు తగల్లుక్ ముస్లిం సల్తనత్, అంటే తగల్లుక్ ముస్లింల రాజుల పరిపాలన ఉండేది. ఆ తర్వాత 1414వ సంవత్సరం నుంచి 1445వ సంవత్సరం వరకు 37 సంవత్సరాలు సయీదు ముస్లిం సల్తనత్, అంటే సయీదు ముస్లింల రాజుల పరిపాలన ఉండేది. ఆ తర్వాత 1451వ సంవత్సరం నుంచి 1517వ సంవత్సరం వరకు 75 సంవత్సరాలు లోధి ముస్లిం సల్తనత్, అంటే లోధి ముస్లింల రాజుల పరిపాలన ఉండేది. ఆ తర్వాత 1526వ సంవత్సరం నుంచి 1530వ సంవత్సరం వరకు 4 సంవత్సరాలు మగలియా ముస్లిం సల్తనత్, అంటే మగలియా ముస్లింల రాజుల పరిపాలన ఉండేది. ఆ తర్వాత 1539వ సంవత్సరం నుంచి 1555వ సంవత్సరం వరకు 16 సంవత్సరాలు సూరి ముస్లిం సల్తనత్, అంటే సూరి ముస్లింల రాజుల పరిపాలన ఉండేది. ఆ తర్వాత మళ్ళీ 2వసారి 1555వ సంవత్సరం నుంచి 1837వ సంవత్సరం వరకు 315 సంవత్సరాలు మగలియా ముస్లిం సల్తనత్, అంటే మగలియా ముస్లింల రాజుల పరిపాలన ఉండేది. ఆ తర్వాత 1858వ సంవత్సరం నుంచి 1947వ సంవత్సరం వరకు 89 సంవత్సరాలు బ్రిటిష్ వారు, ఆంగ్లేయులు దౌర్జన్యంగా మన పెద్దలపై పరిపాలించారు. 700 సంవత్సరాలు ముస్లిం రాజుల పరిపాలన ఈ పుణ్య భూమి భారతదేశంపై ఉన్నా కానీ అన్ని మతాల వారు ఈ పుణ్య భూమి అయిన భారతదేశంపై అప్పుడు ప్రశాంతంగా జీవించేవారు. ఆ తర్వాత ఆంగ్లేయుల నుంచి విముక్తి కలిగిన తర్వాత, అంటే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత, మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ, ఈయన 1947వ సంవత్సరంలో ప్రధానమంత్రి అయ్యారు. 2వ ప్రధానమంత్రి గుల్జారీ లాల్ నందా, ఈయన 1964వ సంవత్సరంలో ప్రధానమంత్రి అయ్యారు. 3వ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి, ఈయన 1964వ సంవత్సరంలో ప్రధానమంత్రి అయ్యారు. 4వ ప్రధానమంత్రి గుల్జారీ లాల్ నందా, ఈయన 2వసారి 1966వ సంవత్సరంలో ప్రధానమంత్రి అయ్యారు. 5వ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు, ఈమె 1966వ సంవత్సరంలో ప్రధానమంత్రి అయ్యారు. 6వ ప్రధానమంత్రి మిరార్జీ దేశాయి, ఈయన 1977వ సంవత్సరంలో ప్రధానమంత్రి అయ్యారు. 7వ ప్రధానమంత్రి చరణ్ సింగ్, ఈయన 1979వ సంవత్సరంలో ప్రధానమంత్రి అయ్యారు. 8వ ప్రధానమంత్రి మళ్ళీ 2వసారి ఇందిరాగాంధీ, ఈమె 1980వ సంవత్సరంలో ప్రధానమంత్రి అయ్యింది. 9వ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ, ఈయన 1984వ సంవత్సరంలో ప్రధానమంత్రి అయ్యారు. 10వ ప్రధానమంత్రి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, ఈయన 1989లో ప్రధానమంత్రి అయ్యారు. 11వ ప్రధానమంత్రి చంద్రశేఖర్ గారు, ఈయన 1990వ సంవత్సరంలో ప్రధానమంత్రి అయ్యారు. 12వ ప్రధానమంత్రి పివి నరసింహరావు, ఈయన 1991వ సంవత్సరంలో ప్రధానమంత్రి అయ్యారు. 13వ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి, ఈయన 1992లో ప్రధానమంత్రి అయ్యారు. 14వ ప్రధానమంత్రి ఐకే దేవా గౌడ,
ఈయన 1996 ప్రధానమంత్రి అయ్యారు. 15వ ప్రధానమంత్రి ఐకే గుజరాల్. ఈయన 1997 ప్రధానమంత్రి అయ్యారు. 16వ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి. 2వసారి 1998 ప్రధానమంత్రి అయ్యారు. 17వ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్. ఈయన 2004 ప్రధానమంత్రి అయ్యారు. 18వ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. ఈయన 2014 ప్రధానమంత్రి అయ్యారు. ఇప్పుడు 2వసారి నరేంద్ర మోదీ గారు మరియు 2019 ప్రధానమంత్రి అయ్యారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 19 ప్రధానమంత్రులు, వారిలో డబల్ కూడా ఒకసారి కాక రెండోసారి కూడా అయినవారు. ఇప్పటికీ 2019 73వ స్వాతంత్ర దినోత్సవం. అల్లా తాలా మన అందరికీ మన భారతదేశం యొక్క చరిత్ర గుర్తు పెట్టుకుండే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఇంకా విలువైన మాట ఏమిటంటే, ఈ పుణ్య భూమి అయిన ముఖ్యంగా భారతదేశంపై మొట్టమొదటిసారిగా ఈ భూమిని సృష్టించిన తర్వాత అల్లా తాలా మొట్టమొదటిసారిగా అల్లా నామాన్ని తీసుకున్నది ఏ భూమి పైన అంటే ఇదే భారతదేశం. పుణ్య భూమి పైన అల్లా నామంతో పాటు చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి నామాన్ని పలికిన వ్యక్తి జగత్ పుట్టిన తర్వాత, భూమి పుట్టిన తర్వాత ఎవరు అంటే ప్రవక్త హజరత్ ఆదమ్ అలైహిస్సలాతు వసలాం గారు. ఇతను మానవాళికే తండ్రి గారు. సృష్టి పుట్టించిన తర్వాత మొట్టమొదటిసారి అల్లా నామాన్ని, ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గారి నామాన్ని పలికిన భూమి, పలికిన ఏ భూమి మీదైతే పలికినారో ఆ భూమి, ఆ పుణ్య భూమి ఈ భారతదేశం. అల్లా తాలా మన అందరికీ మన భారతదేశం చరిత్ర అర్థం చేసుకుండే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్.